మన శాలరీ బిల్స్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు ఉంటాయండి. ఒకటి డీడీఓ లాగిన్లో నుంచి, లేదా ఎంప్లాయీ లాగిన్ నుంచి. డీడీఓ లాగిన్లోంచి తెలుసుకోవాలనుకుంటే మనము ఫస్ట్ సిఎఫ్ఎంఎస్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ వెబ్సైట్లో డీడీఓ లాగిన్ తోటి లాగిన్ అయిన తర్వాత అందులో ఎక్స్పెండిచర్స్ అనే కాలంలో బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ది ఓపెన్ చేస్తే అందులో సెంట్ ఫైల్స్లో చూసినట్లయితే మనకు వరుసగా ఈ బిల్ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి. ఇదొకటి. ఇంకొక మెథడ్ ఏంటంటే ఎంప్లాయీ లాగిన్. ఎంప్లాయీ లాగిన్లో మనము డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే herb.apcfss అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ యొక్క లాగిన్ ఐడిని ఎంటర్ చేయాలి, లేదా మనము ఫర్గట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎంప్లాయీ ఐడి, నేము, మొబైల్ నెంబర్ చూపిస్తుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనము పాస్వర్డ్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్ అయితే మనకు ఎంప్లాయీ లాగిన్ ఐడిలో ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఎంప్లాయీ పే స్లిప్ అనేది ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. వాళ్ళ యొక్క శాలరీ డీటెయిల్స్తో పాటు మొత్తం బిల్ నెంబర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఈ బిల్ నెంబర్ పక్కన ఇయర్ మంత్ కూడా ఉంటుంది. తర్వాత మనము బిల్ నెంబర్స్ నోట్ చేసుకొని ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అనేది అవసరం లేకుండా కింద చూసినట్లయితే సిటిజన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో సెకండ్ ఆప్షన్ ఎక్స్పెండిచర్స్ లింక్స్, ఇందులో ఫస్ట్ ఆప్షన్ బిల్ స్టేటస్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో బిల్ యొక్క ఇయర్, అలాగే బిల్ నెంబరు, ఆ రెండును కూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద ఉన్నటువంటి డిస్ప్లే సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఆ బిల్ యొక్క మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. బిల్ స్టేటస్, డీడీఓ, డిస్ట్రిక్ట్, ట్రెజరీ ఆఫీసు, అమౌంటు మొత్తం వస్తుంది. డీటెయిల్ ఫ్లో ఆఫ్ బిల్ కూడా డీడీఓ దగ్గర నుంచి కంప్లీట్ అయింది, అకౌంటెంట్ దగ్గర కంప్లీట్ అయింది, అలాగే ఎస్టీఓ గారి దగ్గర కూడా కంప్లీట్ అయినట్లుగా, అప్రూవ్ అయినట్లుగా కనిపిస్తుంది. తర్వాత కింద బెనిఫిషరీ డీటెయిల్స్లో పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది. అందులో పెండింగ్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని, బిల్స్ అప్రూవల్స్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా గ్రీన్ ఛానల్కి వెళ్తాయి, అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినట్లుగా అర్థము. అలా అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆర్బీఐ కుబేర్ అని చూపిస్తుంది. ఇలా వచ్చిందంటే మనకు 1 or 2 డేస్లో అమౌంట్ పడుతుందని అర్థము. దాని తర్వాత మనకి ఈ విధంగా బ్యాచ్ నెంబర్ అలర్ట్ అవుతుంది ఆర్బీఐ వాళ్ళ దగ్గర. అలా వచ్చిందంటే వెంటనే 1 to 2 అవర్స్లో మనకు శాలరీ క్రియేట్ అవుతుందని అర్థం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.